MLA Kota, MLC and Nikola notification with the Lindi. AP Telangana Kalipi, Padistana Laku Yenikalu Chakunai. Telangana lo Aitu, AP lo Aitu Stana Laku Yenikalu Nirvainchanunaru. Ivalti Nunchi, Irva Yenibiva Tedi Varku, nomination of Speaker and Jaragunundi. Marchi Pananduna polling, Ade Rojana, counting Untundi. Kaidam Sanix Manchi Marini Viral, Mariputa, narration at the Telskun, narration, MLA Kota, MLC and Nikola notification with the Luk Samanchina Viralinti. మొత్తం 10 మండలి స్థానాలకు సంబంధించి ఏపీలో 5 తెలంగాణలో 5 శాసన మండలి స్థానాలు మార్చి 29 తో ఖాళీ అవుతున్నాయి కాబట్టి అంతకు పూర్వమే ఈ 10 స్థానాలకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఆ కేంద్ర ఎన్నికల సంఘం 3 రోజుల క్రితమే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది సో ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు ఇరు రాష్ట్రాల్లోని రిటర్నింగ్ అధికారులు కాసేపటితమే ఈ 10 స్థానాలకు సంబంధించి ఏపీలో 5 తెలంగాణలో 5 మండలి స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించి 28వ తారీఖు వరకు నామినేషన్లకు చివరి తేదీగా గడువు నిర్ణయించారు ఇది ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మార్చి 12న ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కూడా ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది మండలి 10 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలు ఖాళీ అవుతున్నాయి తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ సభ్యులైన పొంగులేటి సుధాకర్ రెడ్డి షబీర్ అలీతో పాటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో ఫిరాయించిన సంతోష్ కుమార్ మహమ్మద్ సలీం దాని తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న మహమ్మద్ అలీ ఈ ఐదుగురు సభ్యుల తెలంగాణలో పదవీకాలం కూడా 29 మార్చితో పూర్తి కానుంది ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో మంత్రి నారాయణతో పాటుగా మరొక 4 మండలి సభ్యుల పదవీకాలం కూడా 29 మార్చితో ముగుస్తుంది సో ఈ మొత్తం ఈ 10 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఈ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఇప్పటికే నిర్ణయించారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో కూడా కొంత రాజకీయ వేడి నెలకొని ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది నేతలు ఈ మండలి స్థానాలను దక్కించుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు సాగిస్తున్నారు తెలంగాణ విషయానికి వస్తే మొత్తం 120 మంది అసెంబ్లీ సభ్యులు 120 మంది ఎమ్మెల్యేలు ఈ 5 సభ్యులను ఎన్నిక చేయాల్సి ఉంటుంది అంటే 21 ఓట్లు సాధించిన వారు మండలి సభ్యులుగా ఎన్నికవుతారు అయితే కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ సంఖ్యాబలం కేవలం 19 మంది ఎమ్మెల్యేలే కాంగ్రెస్ కు సంఖ్యాబలం ఉంది కాంగ్రెస్ గెలవాలంటే ఖచ్చితంగా మరొక 2 ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి కావాల్సి ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు తండ్ర వెంకట వీరయ్య మచ్చ నాగేశ్వరరావు వీళ్ళిద్దరు కూడా టీడీపీ తరఫున గెలిచారు కాబట్టి టీడీపీ కాంగ్రెస్ పొత్తు కుదిరితే ఖచ్చితంగా ఒక సీటు కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంది అయితే 5కి 5 స్థానాలు గెలుచుకోవాలి అన్న వ్యూహంతో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అందులో భాగంగా టీడీపీ సంబంధించిన 2 సభ్యులను కూడా తమ వైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో మరి ఆ ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందా లేదా అన్నది మాత్రం కొంత ఆసక్తిగా మారింది అయితే ఏపీ విషయానికి వస్తే మొత్తం 5 స్థానాలకు సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు కాబట్టి మండలి సభ్యుడిగా గెలవాలంటే ఆంధ్రప్రదేశ్ లో 30 ఓట్లు రావాల్సి ఉంటుంది అయితే మనం ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని చూసుకుంటే ఒక సీటు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు కాబట్టి ఆ 40 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటిస్తే కనుక ఒక సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది మిగిలిన 4 సీట్లు కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే తన అభ్యర్థిని జంగా కృష్ణమూర్తి బీసీ నాయకుడైన జంగా కృష్ణమూర్తిని ఇప్పటికే అభ్యర్థిగా జగన్ ప్రకటించారు అటు తెలుగుదేశం కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు ఎందుకంటే 28 తారీఖు వరకు నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ కాబట్టి అప్పటిలోపు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ నెల 12వ తారీఖున పోలింగ్ జరుగుతుంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది అనంతరం వెనువెంటనే ఏపీలో 175 ఓట్లు ఉంటాయి తెలంగాణలో 120 ఓట్లు ఉంటాయి కాబట్టి 1-2 గంటలలో అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి మొత్తంగా చూస్తే మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కాబట్టి అధికార పార్టీలకు బలం ఉంది అంటే అక్కడ టీడీపీకి ఉంది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి అధికార పార్టీలోనే తీవ్ర స్థాయిలో టికెట్ల కోసం పోటీ ఉంది ఎందుకంటే సునాయాసంగా అధికార పార్టీలకు బలం ఉంది కాబట్టి సునాయాసంగా ఎమ్మెల్సీని గెలుచుకోవచ్చన్న ఉద్దేశంతో చాలా మంది నేతలు ఎమ్మెల్సీ కావాలి అని చెప్పి తాతలాడుతున్నారు దీనికి సంబంధించి అధినేతల వద్ద తమ ప్రయత్నాలు కూడా టికెట్ సాధించుకునేందుకు తమ ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. రాజ్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.